आदिलाबाद पट्टणम कोत्त शोभनु संतरिंचुकुंदी मावल नुंडी चांदाटी वरकु एर्पाटु चेसिन सेंट्रल लाइटिंग तो पाटु वेलकम आदिलाबाद मुख्य द्वारानि एमएलए जोगु रामन्ना मुनिसिपल चेयरमैन जोगु प्रेमेंदर तो कलिसि लांछनंगा प्रारंभिंचारु। स्थानिक एनजीआर चौरस्तालो सेंट्रल लाइटिंग प्रारंभिंचिन तर्वात मावल वद्द एर्पाटु चेसिन मुखद्वारानि आविष्करिंचारु। లైట్లు వెలగగానే టిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి జోగు రామన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు। రాబోయే రెండేళ్ళలో జిల్లాను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఆదిలాబాద్కు వన్నెతేస్తామని చెప్పారు జోగు రామన్న। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి నాయకులు అడ్డి బోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, మున్సిపల్ కమిషనర్ శైలజ, ట్రాన్స్కో ఎస్సీ ఉత్తరం జాడే, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలాల్ అజయ్ అష్రఫ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు। 44 కోట్ల రూపాయల తోటి ఏతే మావల బైపాస్ నుంచి మరి గాయత్రి గార్డెన్ వరకు ఏతే 6 లైన్ల రోడ్ నిర్మాణం జరిగిందో దానిలోని భాగంగానే మరి ఈ రోజు ఆర్చ్ గేట్ గాని ఈ సెంటర్ లైటింగ్ 9.6 కిలోమీటర్ల పొడవున సెంటర్ లైటింగ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటి రామారావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। మరి ఈ రోజు చాలా రోజుల నుంచి ఆదిలాబాద్ పట్టణం మరి అనేక రకాలుగా కూడా మరి ఏత అభివృద్ధి చెందలేకపోయిన విషయం కూడా అందరికీ తెలుసు। ఈ రోజు 6 లైన్ల రోడ్ నిర్మాణంతో పాటు ఈ సెంటర్ లైటింగ్ గాని డివైడర్ గాని మరి మొక్కలు నాటే కార్యక్రమం గాని ఇయల ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏతే పూర్తిగా ఇంటర్నల్ రోడ్స్ గాని అన్ని రకాల 49 వాటర్ల కూడా అభివృద్ధి రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్ల